దమపెడలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అశ్వరావుపేట ఎమ్మెల్యే శ్రీ మెచ్చ నాగేశ్వరరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో బిఆర్ఎస్ పక్ష నాయకులు పెదర్శి నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ బండి పార్సారథి రెడ్డి గారు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ ఎమ్మెల్సీ గారు ఉప్పల వెంకటరమణ గారు ఇక్కడ ఎన్నికల ఇన్చార్జ్ గారు గౌరవనీయులు తాటి వెంకటేశ్వర్లు మాజీ శాసనసభ్యులు సున్నం నాగమణి గారు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీని ప్రతినిధులు ఇంత విశేషమైన సంఖ్యలో హాజరైనటువంటి అశ్వరావుపేట నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం మన దేశంలో మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తా ఉంది చాలా ముందుకు దూసుకుపోతున్న దేశాలలో ప్రజాస్వామ్య పరిణతి బాగా వచ్చింది మన దేశంలో ఇంకా కూడా రావాల్సినటువంటి ఆ పరిణతి ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఎన్నికలు చాలా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరందరూ కూడా చాలా సార్లు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేశారు నేను మిమ్మల్ని అందరిని కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం కావద్దు నిదానంగా ఆలోచించాలి మంచి చెడు ఆలోచించాలి ఎలక్షన్ వచ్చిందంటే ఏమైతది పార్టీకి ఒక ఆయన నిలబడతాడు ఇక్కడ నాగేశ్వరరావు గారు బిఆర్ఎస్ తరపున నిల్చున్నారు సరే కాంగ్రెస్ ఒక ఆయన ఉంటాడు బీజేపీ ఒక ఆయన ఉంటాడు ఇంకెవరైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థి ఉన్నారు అభ్యర్థి గుణము గణము ఆయన మంచి చెడ్డ తప్పకుండా ఆలోచన చేయాలి దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాతల వాళ్ళ పార్టీల్ని ప్రజాస్వామ్య పరిణతి అని నేను ఎందుకు చెప్పినంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ అభ్యర్థుల వెనకాలన్నటువంటి పార్టీల యొక్క చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు ప్రజల గురించి రైతుల గురించి బీద సాదల గురించి ఆ పార్టీల దృక్పథం ఏమిటి ఆలోచన సరళి ఏమిటి అనే విషయం గ్రామాలలో పల్లెలలో పట్టణాలలో బాగా చర్చ జరగాలి ఆ చర్చలో తేల్చి మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి వస్తే ఎన్నికలలో నాయకులు గెలవడం కాదు ప్రజలు గెలవడం అనేది ప్రారంభమైతే ఎప్పుడైతే ప్రజలు గెలవడం ప్రారంభమైతుందో బాగా మంచి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కారణం ఏందంటే ఇప్పుడు అభివృద్ధి ఎందిన దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్షన్ వస్తే మన దగ్గరంత హడావిడి ఉండదు మామూలుగా వాళ్ళు ఇంత పెద్ద సభలు కూడా జరగవు అక్కడ టీవీ మెసేజ్ ద్వారానే పాలసీ మీదనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మన దేశంలో అట్లా లేదు ఇంకా ఎలక్షన్ వచ్చిందంటే పచ్చి అబద్ధాలు అభాండాలు అలాగనటువంటి వాగ్దానాలు అవి నెరవేర్చకపోవడాలు తర్వాత ప్రజలలో అసంతృప్తి ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా పోవాలంటే నేను కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య పరిణతి రావాలి నేను మీ అందరిని మళ్ళొకసారి ప్రార్థిస్తా ఉన్నా మీ ఊళ్ళకు పోయిన తర్వాత మీ గూడాలకు మీ బస్తీలకు మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు ఆ గ్రామస్తులతో కూర్చొని ఈ నాలుగు విషయాలు మీరు చర్చ పెట్టండి దాని మీదనే మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా దాని ద్వారా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది మూడోసారి జరుగుతున్నటువంటి ఎన్నిక మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర ఎప్పుడో జరిగినటువంటి చరిత్ర కాదు ఎందుకంటే తెలంగాణ మన రాష్ట్రం మనకే ఉండే దాన్ని బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో కలిపినారు తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ ఒకవేళ అట్లే ఉండుంటే ఈ పాటికి మన ప్రాజెక్టులు నీళ్లు అన్ని కంప్లీట్ అయ్యి చాలా ధనిక రాష్ట్రంగా మనం ఉండేవాళ్ళం మన దరిద్రమంతా ఎప్పుడో తీరిపోయేది
సమైక్య రాష్ట్రంలో కలవడం వల్ల వాళ్ళ దృక్పథం ఎంతసేపు అటువైపే ఉండే తప్ప మన వైపు లేకుండే అందువల్లనే మనం చాలా బాధలు అనుభవించినాం కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతా ఉంది నేను పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పిన దానికోసమే అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిన పార్టీ ఏది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినా అణచివేసింది ఎవరు 69 లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపినారు మొన్న మనం ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత కూడా 2004 లో మనతో వచ్చి పొత్తు పెట్టుకున్నారు మరి పెత్తు పట్టుకున్న ప్రకారం వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహారం చేస్తే 2005 లోనో 2006 లోనో తెలంగాణ ఇచ్చి ఉండాలి కానీ ఈసారి కూడా మళ్ళీ మోసం చేసి తెలంగాణ ఎగవేట్టేటువంటి ప్రయత్నం చేశారు మనం ముద్రృతంగా పోరాడాం కాబట్టి నిలదొక్కుకున్నాం కాబట్టి ఎదురొడ్డి పోరాడాం కాబట్టి 13 14 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్ష మొనుకుంటే అప్పుడు ముందొచ్చి ప్రకటన చేశారు ఆ ప్రకటన మీద కూడా మళ్ళీ నిలబడలేదు ఆ తర్వాత కూడా ఎనకకు పోయినారు ఆ తర్వాత మళ్ళొక సంవత్సరంన్నర అనేక మంది పిల్లలు చనిపోయి ఉద్ధృతమైన పోరాటాలు చేస్తే అప్పుడు దిగొచ్చి చివరికి దిక్కులేక తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు దయచేసి మీరు ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరుగుతా ఉంది తెలంగాణ వచ్చినాడు చాలా సమస్యలు ఉండే రాష్ట్రంలో కరెంట్ లేదు కరెంట్ కోతలు మంచినీళ్ళు లేవు సాగునీరు అసలు లేదు ప్రజలందరూ కూడా వలసపోవటం బతకపోవటం చాలా ఇబ్బందికరమైన జీవితం ఉండేది మహబూబ్‌నగర్ లాంటి జిల్లా నుంచి 15 లక్షల మంది బొంబాయికి ఇతర ప్రాంతాలకు బతకపోయిన వలసపోయినటువంటి పరిస్థితి మెదక్ జిల్లా నుంచి నల్గొండ జిల్లా నుంచి చాలా జిల్లాల నుంచి వలసలపోయి బతకపోయినటువంటి పరిస్థితి అవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని అంచనాలు వేసి ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని క్రమపద్ధతిలో ముందుకు తీసుకొని పోతా ఉంది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా మనం కరెంట్ సమస్య పరిష్కారం చేసుకున్నాం కరెంట్ సమస్య అనేది ఈ రోజు మన రాష్ట్రంలో లేదు 24 గంటలు రైతాంగానికి పరిశ్రమలకు ఇతర అన్ని అవసరాలకు కూడా కరెంట్ నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై చేసే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి చోట కూడా వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంట్ యొక్క ముఖ్య ఆవశ్యకత నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఇస్తా ఉన్నాం అదే విధంగా మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో మీకు తెలుసు ఈ ప్రాంతం గాని భద్రాచలం గాని పినపాక గాని ఈ అటవీ ప్రాంతాలలో మంచం బట్టిన మన్యం అంటే అడవులలో ఉండే గిరిజనులు అడవి అంచులలో ఉండే గిరిజనులు ఆ చెలిమిలల నీళ్లు తాగి అపరిశుభ్రమైన నీళ్లు తాగి అంటురోగాలకు గురయ్యే వాళ్ళు ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి మారుమూల గూడానికి తండాకు బ్రహ్మాండంగా మనం మంచినీటి సరఫరా చేసుకుంటా ఉన్నాం క్రమం తప్పకుండా ప్రతిరోజు నీళ్లు ఆడబిడ్డలు బావుల పొంటనో సెల్మెల పొంటనో బావుల కాడనో లేకపోతే ఇంకో కాడనో నీళ్లు మోసే అవసరం లేకుండా ప్రతి ఇంట్లో నల్లబెట్టి నీళ్లిచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అనే మనవి చేస్తా ఉన్నా అదే రకంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం గత 10 సంవత్సరాలలో కులం లేకుండా మతం లేకుండా అందరిని సమానంగా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి అలజడి లేదు శాంతియుత పద్ధతిలో చక్కగా ముందుకు పోతా ఉంది అభివృద్ధిని సాధిస్తా ఉంది మీ అందరికి తెలుసు మీ దగ్గర సీతారామ ప్రాజెక్ట్ వస్తా ఉన్నది సీతారామ ప్రాజెక్ట్ ఈ గోదావరి నది మేము పుట్టించింది కాదు లేకపోతే నాగేశ్వరరావు గారు పుట్టించింది కాదు ఇది మొదటి నుంచే తరతరాల నుంచి యుగయుగాల నుంచి ఉన్నది గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్ట్ కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వచ్చు సమృద్ధి అని ఏ ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలే బిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది 70% పనులు పూర్తయినాయి ఒకసారి అది కంప్లీట్ అయిందంటే ఒక సంవత్సరం లోపల పాత ఖమ్మం మొత్తం 10 నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తే ఒక ఇంచు భూమి కూడా లేకుండా కంప్లీట్ సస్యశ్యామలంగా తయారైతాది దానిలో భాగంగా మీకు కూడా వాటర్ వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా ప్రగతి కామకంగా ప్రగతిశీలకంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీ అందరికి తెలుసు రైతాంగం పల్లెసీమలలో గ్రామాలలో చాలా ముఖ్యం మనకు ఆ రైతులు చల్లగా ఉంటే మంచిగా ఉంటే అన్ని పనులు మంచిగా జరుగుతాయి ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది
కాబట్టి రైతుల కోసం మొత్తం దేశంలో ఎక్కడ ఏవల్ చేయని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చినాం ఒక రైతు బందే కాదు నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా రైతు స్థిరీకరించబడాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతుల మీద ఉన్న అప్పుల భారం పోవాలి రైతులు ఏ అప్పు తీసుకునే అవసరం లేకుండా సొంత పెట్టుబడి కలిగి ఉండాలన్న ఉద్దేశంతోని మనం ఒక నాలుగైదు కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి వాటర్ ట్యాక్స్ లేదు మన తెలంగాణలో ఎక్కడైతే కాలువలు ఉన్నాయో చెరువులు ఉన్నాయో గతంలో ఇంతకు ముందు ట్యాక్స్ తీసుకునేది కానీ ఇప్పుడు ట్యాక్స్ తీసుకునే పద్ధతి లేదు ఫ్రీగా నీటి సప్లై జరుగుతా ఉంది కరెంట్ ఛార్జీలు కూడా లేవు ఫ్రీగా 24 గంటలు కరెంట్ సరఫరా జరుగుతా ఉంది అదే విధంగా ఎక్కడైతే కొనుగోలు ఉందో ధాన్యం కొనుగోలు అదంతా కూడా మీకు ఇస్తా ఉన్నాం 5-10 రోజులలో డబ్బులు వచ్చి మీ ఖాతాలో పడతా ఉన్నాయి ఎవ్వరు ఎక్కడ ఎవడు ఊహించనటువంటి పరిస్థితి గతంలో మనం అప్పులు ఉంటే అవి తీర్చే పరిస్థితి లేకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు మన ఇంట్లో ఉండే బోర్లు గిన్నెలు తీసుకొని పోయినారు కానీ రైతులు నాటుకోవాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలే ఇండియాలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా సంవత్సరానికి రెండు పంటలకు గాను ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈసారి 12,000 చేస్తాం ఇమిడియట్ గా అట్లే పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే నాటికి రైతు బంధును 16,000 రూపాయలు తీసుకొని పోతామని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా అట్లే ఎవలన్న ఒక రైతు అదృశ్యం బాగలేక చనిపోతే రైతు బీమా కూడా పెట్టుకున్నాం ఆయనకు ఎకరం భూమి ఉన్నా అరెకరం భూమి ఉన్నా పావు ఎకరం ఉన్నా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని బీమా పెట్టుకున్నాం మీ ప్రాంతంలో కూడా వచ్చినాయి కొందరికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజులలోనే వాళ్ళ ఖాతాల వచ్చి జమ అవుతా ఉన్నాయి అది కూడా మీ అందరి కళ్ళ ముందే ఉంది ఈ విధంగా ధాన్యం మొత్తం ప్రభుత్వమే ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా కొంటా ఉన్నాం ఆ డబ్బులు కూడా మీకు ఇమీడియట్గా వస్తూ ఉన్నాయి వీటన్నిటిని మించి మీది ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా ధరణి పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్లో భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఒకరి భూములు ఇంకోళ్ళకి రాసే పరిస్థితి లేదు మునుపట్లాగా విఆర్ఓలో మరొకలో గోల్మాల్ దింపే పరిస్థితి లేదు చక్కగా ఎవరి భూములు వాళ్ళకు ఉంటున్నాయి భూమిని మార్చానంటే ఆ అధికారం మీకే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ బొడన వేలు పెడితేనే భూమి మారే పరిస్థితి తప్ప మామూలుగా మారే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది బాధ్యత రహితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇదే జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు అందరు మాట్లాడుతూ ఉన్నారు మా గవర్నమెంట్ వస్తే దీన్ని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు ధరణిని సరే సంతోషం వాళ్ళు వచ్చేది లేదు సచ్చేయలేదు కానీ వస్తే వేస్తారు అనుకుందాం వేస్తే ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయాలా ఇవాళ మేము రైతు బంద్ వేస్తా ఉన్నాం గతంలో ప్రభుత్వంలో ఒక రూపాయి శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ఎన్ని దరఖాస్తులు పెట్టేది ఎంతమంది పైరవకారులు దళారీలు ఉండేది ఈరోజు అట్లా లేదు ధరణి పుణ్యమా అని మేము అక్కడ హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి మీరు మెసేజ్ చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు వచ్చి చేరుతూ ఉన్నాయి అదేవిధంగా ఎవరైనా చనిపోతే అట్లే వస్తూ ఉన్నాయి అదేవిధంగా ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదేవిధంగా బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి మరి రేపు బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఏమాత్రం సానుభూతి లేని పార్టీ ధరను తీసేస్తామని మాట్లాడుతున్నారు ధరను తీసేసినట్టయితే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు వాళ్ళు సమాధానం చెప్తలేరు నేను అడిగితే అంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళీ పహానీ నకళ్ళు మళ్ళీ పైరవికారులు దళారీలు అడుగుతారు మీకు ఎంత ఉన్నదండి మాకు 10 ఎకరాలు ఉన్నది ఎంత వస్తుంది సంవత్సరానికి మీకు 100,000 నాకు 40,000 అంటాడు మళ్ళీ మొదటికే పోతుంది మళ్ళీ దళారుల చేతికి పోతుంది మళ్ళీ దరఖాస్తులు పెట్టడం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా కూడా జరుగుతుంది పారదర్శకంగా ఒక రూపాయి పొల్లుపోకుండా మేము ఎంత డబ్బు వేస్తే అంత డబ్బు ఇవ్వాలని నేరుగా మీ ఖాతాలో జమై మీ అవసరాలకు ఉపయోగపడతా ఉంది మీరు ఎరువులు కొనుక్కోవచ్చు విత్తనాలు కొనుక్కోవచ్చు పురుగుల మందులు కొనుక్కోవచ్చు ట్రాక్టర్ కిరాయిలకు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకుంటారని పారదర్శకంగా మేము ఈ పద్ధతి తెచ్చినాం దీన్ని మార్చేస్తామంటే మరి ఏం జరుగుతుంది తర్వాత అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి
ఏ పార్టీ ఆలోచన సరళి ఏంది అనేది మీరు చూడాలి. అది చూడకుండా బ్లైండ్ గా ఓటేస్తే చాలా కష్టమైతది. అందువల్ల మళ్ళొక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నా, దయచేసి ఆలోచించి పార్టీల వైఖరి మీద మీ ఓటు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇయాల పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్తా ఉన్నాడు. ఆయన అహంకారానికైతే ఆయన గర్వానికైతే హద్దులే లేవు. మరి ఆయన ఏం పడగొడతాడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు చెప్పి ఆయనకున్న అవగాహన ఏందో నాకు తెలియదు, ఆయనకున్న తెలివేందో నాకు తెలియదు. నేను కూడా రైతుని, నేను కాపోని, నేను కూడా వ్యవసాయం చేస్తా, కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు. ఆయన మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏది కేసీఆర్ వేస్ట్ రెండు మాటలు చెప్తున్నారు వాళ్ళు. ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి, ఆయన చెప్తా ఉన్నాడు ప్రజలు కట్టిన ట్యాక్స్ల డబ్బంతా కేసీఆర్కి ఏం పని లేదు, రైతు బంధిచ్చి దాన్ని దుబారా చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. రైతు బంధు దుబారానండి? దుబారానా? వినబడతలేదు. రైతు బంధు ఉండాల్సిందేనా? ఖచ్చితంగా రైతు బంధు ఉండాలంటే మరి మెచ్చా గారు గెలవాలి, మెచ్చా నాగేశ్వరరావు గారు. వాళ్ళు ఏమంటారు, రైతు బంధు ధరనేమో తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, రైతు బంధు ఏమో దుబారానట. ఇంకో మాట చెప్తా ఉన్నారు మరీ డేంజరస్గా, కరెంటు 24 గంటలు వేస్టు, కేసీఆర్ డబ్బులన్నీ చెడగొడుతున్నాడు, 3 గంటలు ఇస్తే చాలంటారు. 3 గంటల కరెంటు సరిపోద్దా అండి? మరి కాంగ్రెస్ వస్తే అదే పని అవుతుంది. అందుకే నేను చెప్పేది, ఇవాళ వైఖరి ఏంది, ఏ పార్టీ ఏం చెప్తా ఉంది అనేది ఆలోచించకుండా ఓటేస్తే ఆగం అయిపోతాం మనం. 3 గంటల కరెంటుతో పొలాలు వాడతాయా, పోని పామాయిల్ తోటలన్నా వాడతాయా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు కరెంటు ఉండాలంటే ఒకసారి చేయెత్తాలి దయచేసి. స్టేజ్ మీద నిలబడి అందరు ఎత్తారు. ఉండన్నా 24 గంటలు ఉండాలి అంటే మెచ్చా నాగేశ్వరరావు గెలవాలి. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికతోనే కథ ఆగిపోదు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ గవర్నమెంట్ హైదరాబాద్లో అది ఏర్పడుతుంది. మరి పైన ఏ గవర్నమెంట్ రావన్నా ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే మనకు లాభం అవుతుంది తప్ప, ఒకటిది గెలిస్తే లాభం జరగదు. ఈ రెండు విషయాలు చాలా తీక్షణమైన విషయాలు, చాలా ఇబ్బంది పెట్టే విషయాలు. వాళ్ళ వైఖరి ఆ విధంగా ఉంది. గత కాంగ్రెస్ రాజ్యంలో 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంత ఏడిసినాం మనం, అర్ధరాత్రి సగం కరెంటు, పొద్దాక కరెంటు సగం కాంటు, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాడితే మళ్ళీ దానికి లంచాలు పెట్టడం, ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వటం, అది వారం దాకా రాకపోవటం, ఈ లోపల పంటలు ఎండిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. ఈ విషయాలు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు, బాధలు అనుభవించింది మీరు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా పోడు భూములు, ఈ నియోజకవర్గంలో కూడా 26,000 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చుకున్నాం మనం. మామూలుగా పట్టాలు ఇచ్చి వదిలేయలే. 26,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ఇవ్వడమే కాదు, గతంలో దాని మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేసినాం. కేసులు ఎత్తేయడమే కాదు, పోడు భూములు ఎవరికైతే దొరికినాయో వాళ్ళందరికీ రైతు బంధు కూడా ఇచ్చేసినాం, వాళ్ళకు కూడా రైతు బీమా సదుపాయం పెట్టినాం. ఇవి గిరిజన ప్రాంతాలు. ఈ గిరిజన ప్రాంతాలలో ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. అటు లంబాడ వాళ్ళు కావచ్చు, ఇటు ఆదివాసి గిరిజనులు కావచ్చు, అటు గోండు సోదరులు కావచ్చు, మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం అని గిరిజన సోదరులు పోరాడుతూ ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంటు పోడు భూములు ఇచ్చింది. పోడు భూములు ఇమ్మడమే కాదు, గిరిజనులు చాలా కాలంగా కోరుకున్నటువంటి వాళ్ళ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇలా అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా 47 గూడాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అక్కడ మా గిరిజన సోదరులే ఇలా రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అవన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా అవుతూ ఉన్నాయి. రిజర్వేషన్ కూడా మనం 10% పెంచుకున్నాం. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి. అదేవిధంగా రోడ్ల విషయం చెప్తే నేను పక్క రాష్ట్రం వాళ్ళని విమర్శించిన అంటున్నారు. మీరు రాష్ట్రం పక్కనే ఆ రాష్ట్రం కూడా ఉంది, మీకు తెలుసు. మీరు అటు చూస్తారు ఇటు చూస్తారు, మరి మన రోడ్లు ఎట్లున్నాయో ఆ రోడ్లు ఎట్లున్నాయో దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతా ఉంది.
మనం ఎంత బాగా చేసుకుంటున్నాం అనేది మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అశ్వరావుపేటలో డిగ్రీ కాలేజీ పెట్టుకున్నాం, 100 బెడ్ 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం, ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టుకున్నాం. వాళ్ళని కిడ్నీ వ్యాధిగ్రస్తులుంటే వాళ్ళకి దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసుకున్నాం. మెచ్చా నాగేశ్వరరావు గారు, సార్ ఒకటే ఫ్యాక్టరీ ఉంది, మాకు ఇబ్బంది అయితే ఉంది, మరో ఫ్యాక్టరీ కావాలని చెప్తే ఇమ్మీడియట్గా ఇక్కడ అప్పారావుపేటలో మళ్ళీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాం. అది 60 టన్నుల కెపాసిటీ ఉంది. ఇప్పుడు గేలలు గిట్ట మురిగిపోయే పరిస్థితి లేదు. ఆ సదుపాయం కూడా మీకు వచ్చింది. మూడవది కూడా కావాలని మీరు కోరినారు. ఇది ఉద్యాన పంటలు ఎక్కువ ఉండే ప్రాంతం, మీకు ఇక్కడ కరెంటు చాలా ముఖ్యం. గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి మీకు గ్రౌండ్ వాటర్ మీకు బాగానే ఉంటుంది, కానీ కరెంటు చాలా ముఖ్యం. కరెంటు లేకపోతే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి. 24 గంటల కరెంటు ఉచితంగా కొనసాగించే బాధ్యత నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతాంగానికి కూడా తప్పకుండా 16,000 రైతు బంధు కూడా తీసుకొని పోతాం. పేద సాధలకు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డెఫినెట్గా 5,000 రూపాయలు తీసుకొని పోతే, ఇలా 2,000 ఇస్తా ఉన్నాం, వాటిని 5,000 రూపాయల వరకు తీసుకొని పోతాం. ఒకటే రోజు పెంచుకోకుండా ఇమీడియట్గా 3,000 ఇచ్చుకుంటాం, తర్వాత సంవత్సరానికి 500 పెంచుకుంటూ 5,000 రూపాయలు తీసుకొని పోతాం. ఆ రకంగా చాలా చక్కగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయి నిర్ణయాలనే మనం కొంత బాగుపడతా ఉన్నాం. కొంచెం అప్పులు తీరుతూ ఉన్నాయి, కొంత రైతుల ముఖాలలో వర్చస్సు వస్తూ ఉంది. ఇది పొడగొట్టుకోవద్దు అని మీకు మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ తెచ్చిన వాణిగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, మీ బిడ్డగా మీ అందరికీ నేను మనవి చేసేది, ఈ అభివృద్ధిని ఇట్లే కొనసాగించాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇట్లే కొనసాగాలి, పేద సాధారణలందరినీ ఆదుకోవాలి. ఆ రకంగా మీ దీవెన ఉంటే తప్పకుండా రాష్ట్రాన్ని ఇదే పద్ధతిలో ఇదే బాటలో నేను ముందుకు తీసుకొని పోతాను మనవి చేస్తూ ఉన్నా. మెచ్చా నాగేశ్వరరావు గారు వివాదం పెట్టుకునే మనిషి కాదు, చాలా చల్లటి మనిషి, చక్కటి మనిషి. ఆయన హైదరాబాద్లో ఉండే రకం కాదు. హైదరాబాద్ వస్తే కూడా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండరు. ఆయన నేరుగా వచ్చి మళ్ళీ నియోజకవర్గంలో ఉంటారు. నా దగ్గరకు వచ్చి, సార్ అశ్వరావుపేటలో మీరు అంతటికి ఇస్తూ ఉన్నారు, మాకు కూడా సెంట్రల్ లైటింగ్ కావాలి, డివైడర్ కావాలని చెప్పి అడిగినారు, తెచ్చినారు. ఇలా సెంట్రల్ లైటింగ్తోని బ్రహ్మాండంగా అశ్వరావుపేట రూపురేఖలు మారిపోయినాయి. ఇంకా కూడా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. తాటి వెంకటేశ్వర్లు గారు మళ్ళీ చేరినారు ఈరోజు పార్టీ. ఈ ఇద్దరు కలిసిన తర్వాత మనకు తిరిగేలేదు, డెఫినెట్గా మనమే గెలుస్తాం. గవర్నమెంట్ కూడా 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. మళ్ళీ రాష్ట్రాన్ని ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకొని పోయేదానికి మీ ఆశీస్సులు నాగేశ్వరరావు గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఉండాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. ముందుగా మనం చేసుకున్నాం, కరెంట్ సమస్య అనేది ఈ రోజు మన రాష్ట్రంలో లేదు. 24 గంటలు రైతాంగానికి, పరిశ్రమలకు, ఇతర అన్ని అవసరాలకు కూడా కరెంట్ నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై చేసే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి చోట కూడా వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు యొక్క ముఖ్యం ఆవశ్యకత నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఇస్తా ఉన్నాం. అదే విధంగా మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో మీకు తెలుసు, ఈ ప్రాంతం గాని, భద్రాచలం గాని, పినపాక గాని, ఈ అటవీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అంటే అడవులలో ఉండే గిరిజనులు, అడవి అంచులలో ఉండే గిరిజనులు ఆ చెలిమిలల నీళ్లు తాగి, అపరిశుభ్రమైన నీళ్లు తాగి అంటురోగాలకు గురయ్యే వాళ్ళు. ముందుగా మనం కరెంటు సమస్య